Hi Andy, welcome back to our channel Soundarya Simple Lifestyle. So, ee roju nenu meeto share cheskovalanukuntunnanu foundation ni manam ela apply cheyali anedi oka correct way lo manam foundation ni apply cheskovali. So, adi beginners ki koncham raakapoyi undochu. So, andukani cheppesi nenu ee video lo nenu meeto share cheyalanukuntunnanu. So, mana makeup mottham anedi aa foundation meede base ayi untundandi. Foundation anedi manam ఒక కరెక్ట్ వేలో మనం అప్లై చేస్తేనే మన మేకప్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. సో మనం మేకప్కి ముందు ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఎలా పడితే అలా అప్లై చేసాం అనుకోండి, మేకప్ వేసుకున్న కొంచెం సేపటికే అది కేకి కేకిగా ప్యాచి ప్యాచిగా తయారవుతుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసమే మనం ఫౌండేషన్ని ఎలా చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను. బ్యూటీ బ్లెండర్ని మనం ఫస్ట్ వాటర్లో తడుపుకోవాలి. సో ఇలా తడుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫౌండేషన్ అనేది చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనం ఫౌండేషన్ స్ప్రెడ్ చేయడం కోసం మనం బ్యూటీ బ్లెండర్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నానండి, హెయిర్ మనం ఫేస్ మీద పడకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫేస్కి మాయిశ్చరైజర్ చేసుకుంటున్నానండి. మనం మేకప్ వేసుకునేటప్పుడు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరిగా యూజ్ చేయాలి. అది మన డ్రై స్కిన్ కానివ్వచ్చు, ఆయిలీ స్కిన్ కావచ్చు, మనది ఎటువంటి స్కిన్ అయినా సరే మనం ఫస్ట్ ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి నివ్యా తీసుకున్నానండి, నివ్యా మాయిశ్చరైజర్. సో ఇది నాకు చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఎప్పటి నుంచో ఈ నివ్యా క్రీమ్నే యూస్ చేస్తున్నాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే యూస్ చేసుకోండి. సో మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేసాం కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత నేను హుడా బ్యూటీ నుంచి నేను ప్రైమర్ని యూస్ చేస్తున్నాను. మనం ఫౌండేషన్కి ముందు ప్రైమర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫౌండేషన్ అనేది చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట ఫేస్ అంతా. మనం ఇది మాత్రం కంపల్సరిగా యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్రైమర్ని అప్లై చేసేస్తున్నానండి. మనం ఎక్కువగా ఏమీ అవసరం లేదండి, కొంచెం లిటిల్ బిట్ చాలా కొంచెం సరిపోతుంది. సో కొంచెమే మన ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. మనం ప్రైమర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫౌండేషన్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుందండి, చాలా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్కి. సో ప్రైమర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నానండి, ఇది ల్యాక్ మీద అనమాట. సో మీరు మీకు డార్క్ సర్కిల్స్ కానీ లేకపోతే డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా ఉన్నాయి కానీ మనం ప్రైమర్ యూజ్ చేసిన తర్వాత మీరు కన్సీలర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే యూజ్ చేయట్లేదు. సో దీంతోనే నేను కవరేజ్ ఇద్దాము అని అనుకుంటున్నాను. సో నేను ఫౌండేషన్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్ని తీసుకుంటున్నానండి. ఫౌండేషన్ ఎప్పుడు కూడా మనం మన స్కిన్లోనికి తగ్గట్టుగానే తీసుకోవాలి. మన స్కిన్ టైప్ చూసుకొని మనం ఫౌండేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం డార్క్గా ఉండి లైట్ కలర్ తీసుకున్నా, మనం వైట్గా ఉండి కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నా అది మన ఫేస్కి సూట్ అవ్వకపోవచ్చు. సో మన స్కిన్ టైప్ని బట్టే మనం ఫౌండేషన్ని తీసుకోవాలి, అది మెయిన్ అన్నమాట అన్నిటికంటే. సో అప్పుడు ఏంటంటే మన ఫేస్ అనేది ఆ ఫౌండేషన్కి తగ్గట్టుగా ఉంటుంది, లేకపోతే మనం డార్క్గా కనిపించవచ్చు, లేకపోతే అది మనకి లైట్ అయిపోవచ్చు. సో ఎప్పుడు కూడా మనం ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోన్కి తగ్గట్టుగానే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను నా ఫేస్ మొత్తానికి నేను ఫౌండేషన్ని అప్లై చేసేస్తానండి. ఫౌండేషన్ని నేను ఎప్పుడు కూడా మనం ఇలా డాట్స్ డాట్స్గా పెట్టుకుని అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన బ్యూటీ బ్లెండర్ ఉంది కదా, అది ఇందాక మనం వాటర్లో నానబెట్టామన్నమాట. దాన్ని మనం మొత్తం ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకుంటేనే మన ఫౌండేషన్ అనేది చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం ఫిల్ చేస్తున్నాను అన్నమాట ఫౌండేషన్ మొత్తాన్ని బ్యూటీ బ్లెండర్తో. నేను మొత్తం ఫేస్ మొత్తానికి నేను ఇది అప్లై చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్ని మనం ఎలా యూజ్ చేయాలనేది నేను ఒక వీడియో తీసానండి. సో అది నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ చెక్ చేయండి మనం బ్యూటీ బ్లెండర్ని ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఇప్పుడు నేను
ఫౌండేషన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మనకి చాలా టైం పడుతుందండి మన ఫౌండేషన్ అనేది స్ప్రెడ్ చేయడం స్ప్రెడ్ చేయడానికి. మనం ఎంత ఈవెన్గా స్ప్రెడ్ చేయగలుగుతామో మన ఫౌండేషన్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట ఫేస్కి. మనం ఎలా పడితే త్వరగా త్వరగా అయిపోవాలని చెప్పేసి స్పీడ్గా మనం బ్లెండ్ చేసేసాం అనుకోండి, అది కొంచెం సేపటికే మనకి అది ప్యాచీగా తయారవుతుంది. సో అలా కాకుండా కొంచెం నిదానంగానే మనం ఫౌండేషన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి ఫేస్ మొత్తానికి ఫౌండేషన్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ మనం చాలా నీట్గా కనిపిస్తామన్నమాట. సో ఇక్కడ మొత్తం నేను స్ప్రెడ్ చేస్తున్నాను. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు ఇలా స్పీడ్గా అనిపిస్తుంది, కానీ నాకు కనీసం ఒక 5 మినిట్స్ అయినా పట్టింది. సో ఫౌండేషన్ అప్లై చేసేసాం కదండి, సో ఫౌండేషన్ అప్లై చేసేసాము అని చెప్పేసి నేను కాంపాక్ట్ని కూడా యూజ్ చేసేస్తున్నాను. ఇది చిన్న మేకప్ అనుకోవచ్చు. సో నేను ఇక్కడ ల్యాక్ మీదే తీసుకున్నానండి కాంపాక్ట్ కూడా. సో అదే నేను యూజ్ చేస్తున్నాను. చూస్తారు కదండి మన ఫేస్కి ఫౌండేషన్ అనేది ఎంత నీట్గా స్ప్రెడ్ అయిందో, అలా అవ్వాలన్నమాట. అలా కాకుండా మనం స్పీడ్గా చేసేసుకుంటే అది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు ఫేస్కి. సో చాలా నిదానంగా మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. సో మనం ఫౌండేషన్ అప్లై చేసేసాము, కాంపాక్ట్ అప్లై చేసేసాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కాజల్ని అప్లై చేస్తున్నానండి. సో చాలా లైట్గా నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక బిందీ కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఒక చిన్న మేకప్ వీడియో అనుకోండి. సో నేను ఫౌండేషన్ వీడియోకే చేశాను. సో ఎలాగో ఫౌండేషన్ అప్లై చేసేసాం కదా అని మిగిలినవి కూడా అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను నివ్యా నుంచి లిప్ బామ్ తీసుకున్నాను అన్నమాట. సో లిప్ బామ్ని కూడా నేను అప్లై చేస్తున్నాను. సో చూసారు కదండి చాలా సింపుల్గా మనం ఫౌండేషన్ని అప్లై చేయొచ్చు. మీ చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఈవెన్గా అంటే న్యాచురల్గా అనిపిస్తుంది కదా ఫేస్ కూడా, చాలా ఎక్కువగా హెవీగా కూడా అనిపించట్లేదు. చాలా సింపుల్గా మనం మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.